స్పేస్ హిస్టరీలోనే కని విని ఎరుగుని అద్భుతాలను చేస్తుంది స్పేస్ ఎక్స్. అయితే ఇంతకుముందు చాలాసార్లు మనం రాకెట్స్ని లాంచ్ చేసినప్పుడు అది స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఆ రాకెట్ వెనకాలండే పార్ట్ మొత్తం స్పేస్ డస్ట్లా మారి, అంటే కాస్మిక్ డస్ట్లా మారి మొత్తం మన భూమి చుట్టూ చక్కర్లేసేది. అలానే ఇంకా చాలా వేస్ట్ అనేది స్పేస్లోనే ఉండిపోయేది. బట్ అలా కాకుండా స్పేస్ ఎక్స్ కంపెనీ రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేసింది. ఇది ఒక ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. రీయూజబుల్ రాకెట్స్ వల్ల ఒకటే రాకెట్స్ని మనం 3-4 times స్పేస్కి పంపించి తీసుకురావచ్చు. అండ్ అలానే రీసెంట్ గా స్పేస్ ఎక్స్ ఇలాంటి ఒక స్పేస్ క్యాప్సూల్ ని తయారు చేసింది. ఈ స్పేస్ క్యాప్సూల్ లో ఆస్ట్రోనాట్స్ కూర్చోబెడతారు. అయితే ఒక్కొక్కసారి ఆ ఫ్లైట్ దగ్గర ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆ క్యాప్సూల్ విడిపోయి అందులో ఉన్న పారాషూట్ ఆధారంతో అది భూమి మీదకి సేఫ్ గా రావచ్చు. ఒకవేళ స్పేస్ లో విడిపోయిన తర్వాత వాటి దగ్గర ఉండే ఇంజన్స్ తో అది వేరే ప్లేస్ కి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇలాంటి ఇన్నోవేషన్స్ తో ఇలాంటి క్యాప్సూల్స్ ని ప్రతి ఒక్క స్పేస్ కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తే మనం స్పేస్ లోకి ఇంకా సేఫ్ గా వెళ్ళొచ్చు. అండ్ స్పేస్ లోకి వెళ్ళడానికి చాలా మంది సపోర్ట్ కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి స్పేస్ లోకి వెళ్ళడం అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.